హైదరాబాద్ నగర భూముల వేలంలో ఎప్పటికప్పుడు ఊహకందని రీతిలో ధరలు పలుకుతున్నాయి. ఇటివల కోకాపేట భూముల వేలం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఐటీ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని మోకిల లేఅవుట్ లోని ప్లాట్ల ఈ వేలానికి ఊహించని దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వేలంలో ప్లాట్లు హాట్ కేకుల అమ్ముడుపోయాయి. ఉదయం సాయంత్రం రెండు విడతల్లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా చదరపు గజం గరిష్టంగా 1.05 లక్షల వరకు ధర పలికింది. కనీస ధర 72,000కు విక్రయించడం విశేషం. మొత్తం ప్లాట్లకు సరాసరి చదరపు గజం ధర 80,397 పలికింది. నార్సింగ్ శంకర్పల్లి రోడ్డుకు 2 కిలోమీటర్ల దూరంలోని మోకిలాలో 165 ఎకరాల్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. తొలి విడతలో 15,800 చదరపు గజాల్లోని 50 ప్లాట్లను విక్రయించేందుకు నెల రోజుల క్రితం హెచ్ఎండిఏ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో ప్లాట్ 300 నుంచి 500 చదరపు గజాల్లోపు ఉంది. కోకాపేట నియోపోలిస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నార్సింగ్లకు సమీపంలో ఉండటంతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. హాఫ్ సెంట్ ధర చదరపు గజానికి 25,000 నిర్ణయించగా కొన్ని 3-4 రేట్లు ఎక్కువ ధరకు అమ్ముడవుతుంది. మొత్తం 50 ప్లాట్లకు 40 కోట్లు ఆశించగా అంతకు 3 రేట్లు అధికంగా 121.40 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. రెండో విడతల్లో మరో 50-100 ప్లాట్ల వేలానికి హెచ్ఎండిఏ సిద్ధమవుతుంది. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు.